అలాగే పూజా హెగ్డే గారి గురించి చెప్పాలండి. పూజా హెగ్డే గారు చాలా బిజీయెస్ట్ యాక్ట్రెస్, చాలా సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ బిజీ వల్ల పూజా హెగ్డే గారి పేరుని మార్చేశారండి మా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ టీమ్. ఆవిడ బిజీ హెగ్డే గారు అనమాట. ఇప్పుడు మాకు ఎలా అయిపోయిందంటే, ఆవిడ ఆ సినిమా ఈ సినిమా ఆ సినిమా చేసుకుని వచ్చి అఖిల్ గారు వెళ్ళారని, హే ప్రభాస్ హౌ ఆర్ యూ, అమ్మా ఇది ఆ సినిమా కదమ్మా, ఇది మన మోస్ట్ ఎలిజిబుల్, ఓ హాయ్ చిరు సార్, అమ్మా ఇది ఆశ్చర్య కాదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఓ ఐ ఫర్గట్ యాక్చువల్లీ, హాయ్ సార్ హౌ ఆర్ యూ, ఏం సినిమా చేస్తున్నావు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మోస్ట్, ఓ అఖిల్ హౌ ఆర్ యూ మిస్సింగ్ లాట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మురళీ శర్మ గారు అంతే, అన్ని సినిమాలు చూసి వచ్చి ఈ రోజు మన క్యారెక్టర్ ఏంటి ఏం చేస్తున్నా సార్ నిన్నే చెప్పాను సార్, నిన్న గ్యాప్ లోనే 3 కాల్ షీట్లు చేసి వచ్చాను సార్, మనం ఏ క్యారెక్టర్ చేస్తున్నాం, మనకు అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇప్పుడు మాకు మురళీ శర్మ గారు. ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగ్ గారు, ఆయన గురించి చెప్పాలి సార్, అందరూ అక్కడ ఒక బంచు ఇక్కడ ఒక బంచు ఇక్కడ ఒక బంచు కూర్చొని ఉంటారు సార్, చాలా మంది డిస్కషన్స్ పెట్టుకుంటారు, ఈవినింగ్ ఒక స్నాక్స్ టైమ్ లో అందరు డల్ అయిపోతుంటారు, మన షార్ట్ రాలేదు ఇంకా మన షార్ట్ రాలేదు ఇంకా అనగానే శ్రీకాంత్ అయ్యంగ్ గారు వస్తారు, సారీ సారీ సార్ కాఫీ కాఫీ, అరే లైఫ్ ఇస్ నథింగ్ బట్ లైఫ్ లైఫ్ రా, లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అది వర్మ గారితో ఎక్కువ తిరిగి అది అయిపోయింది అనుకో.